Hi guys, welcome back to my channel. मोन ना बेबी सेकेंड बर्थडे अयिंदी. सो क्वारंटाइन टाइम लो बर्थडे सेलिब्रेशन्स एला चेसानो गिफ्ट्स एला इच्चानो चूडंडी. क्वारंटाइन टाइम कदा सो ड्राइव थ्रू पार्टी पेट्टानन्नमाट. सो इप्पुडु वच्चेसि बयट ड्राइव थ्रू बर्थडे काबट्टी दानी कोसमु ఒక చిన్న సెటప్ కొన్ని హీలియం బెలూన్స్ అండ్ తన నా బాబుది నా బేబీది ఒక బ్యానర్ ఉంది ఇండియాలో ప్రింట్ చేసుకున్న తెచ్చుకున్నాను. సో దట్ విల్ గో ఆన్ టు ద గరాజ్ గరాజ్ డోర్ పైన డిస్ప్లే కోసం అది. అండ్ ఇదేమో డ్రైవ్ త్రూలో వచ్చే వాళ్ళకి వేవ్ చేయడానికి అంటే జస్ట్ అక్కడ హోస్ట్ కాబట్టి ఒక చిన్న సెటప్. దీన్ని టికీ బార్ అంటారు, టికీ బార్. సో ఇదొక చిన్న హట్ టైప్లో ఉంటుంది, ఇలా హవాయన్ టికీ బార్ లాగా ఉంటుంది. సో ఇది సెటప్ చేసుకుంటాను. సెటప్ చేసుకొని ఇక్కడ నించొని ఇక్కడ ఒక ఎయిర్ హ్యాపీ బర్త్డే బెలూన్ వస్తుంది. దాని డీటెయిల్స్ మీకు ఇంకా కంప్లీట్గా ఇది ఓపెన్ చేసి సెటప్ చేసే టైంలో చూపిస్తాను. సో దీనికోసము ఒక స్కర్ట్. సో ఇది టికీ బార్ది స్కర్ట్ అనమాట. స్కర్ట్ అంటే బేసిక్గా ఇక్కడ కింద ఉంది కదా, దీనికి హ్యాంగ్ చేయడానికి. సో ఇది సెటప్ నేను సపరేట్గా చూపిస్తాను. ఇలా సెటప్ చేసుకున్న టికీ బార్ని డ్రైవ్ త్రూలో వచ్చిన గెస్ట్స్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి యూజ్ చేసుకున్నాను. సో ఇదొక ఇప్పుడు నా థీమ్ బ్లూ అండ్ గోల్డ్ కాబట్టి ఇది డాలర్ ట్రీ ఆర్ డాలర్ జనరల్లో కేక్ టాపర్ దొరికింది. సో ఇది తీసుకున్నాను. అండ్ క్రిస్మస్ బాల్స్ జస్ట్ టేబుల్ టాపర్ డెకరేషన్కి హెల్ప్ అవుతుందని ఒక గోల్డ్ కలర్ క్రిస్మస్ బాల్స్ తీసుకున్నాను. అండ్ బెలూన్ ఆర్చ్ బ్యానర్ కట్టాం కదా, ఇప్పుడు ఆ బెలూన్ బ్యానర్కి అరౌండ్ ఇట్ రావడానికి ఒక బెలూన్ ఆర్చ్ అన్నమాట. ఇది బ్లూ, రాయల్ బ్లూ, గోల్డ్ అండ్ వైట్ బెలూన్స్. ఇదేమో డాలర్ ట్రీ నుండి బెలూన్స్ తీసుకొచ్చాను బెలూన్ డ్రాప్ కోసము. సో ఇందాక బయటది టికీ బార్ సెటప్ది చూసారు కదా, ఈ బాక్స్ వచ్చేసి ఏంటంటే ఇది ఇంట్లో సెటప్ చేసుకోవడానికి. దీనికి ఒక ఫోటో బ్యాక్డ్రాప్ స్టాండ్ కొన్నాను. సో దీనికి ఒక బ్యాక్డ్రాప్ బ్యానర్ అన్నమాట. ఆ బ్యానర్ కూడా నేను ప్రిన్స్ గోల్డ్ అండ్ రాయల్ బ్లూ అండ్ గోల్డ్ థీమ్ అనుకున్నాను కాబట్టి సో దానికి తగ్గట్టు ఒక ప్రిన్స్ థీమ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో
బ్యాక్డ్రాప్ ఇది అవుతుంది. దీన్ని ఈ ఫోటో బ్యాక్డ్రాప్ స్టాండ్కి ఈ మెటాలిక్ క్లాంప్స్తో పెడతామన్నమాట. సో ఈజీ సెటప్, జస్ట్ క్లిప్ పెట్టేసి బ్యానర్ని హ్యాంగ్ చేయడం అంతే. దీనికి అరౌండ్ ద అరౌండ్ ద ఫోటోగ్రాఫ్ స్టాండ్ రాయల్ బ్లూ గోల్డ్ అండ్ వైట్ది కాబట్టి ఇవి ఒక ప్రాబబ్లీ 90 to 100 బెలూన్స్ ఉన్నాయి. దీంతోనే బెలూన్ ఆర్చ్ లాగా వస్తుంది. ఇన్ని బెలూన్స్ కాబట్టి బెలూన్కి ఎలక్ట్రిక్ బెలూన్ పంప్ కొన్నాను. సో ఇది యాక్చువల్గా చాలా ఈజీ చేస్తుంది బెలూన్స్ మనము మాన్యువల్గా బ్లో చేయని అవసరం లేకుండా. అండ్ ఇక్కడ ఒక టేబుల్ సెటప్ చేసుకుంటాం కాబట్టి ఒక బర్త్డే టేబుల్ క్లాత్. బెలూన్ డ్రాప్ కోసము, బాల్ డ్రాప్ కాదు. సో దానికోసము యాక్చువల్గా వాల్మార్ట్లో అలా డైరెక్ట్గా కిట్ రెడీగా అవైలబుల్ ఉంది. కాకపోతే ఐ వాంటెడ్ టు ట్రై అవుట్ సంథింగ్. సో డాలర్ ట్రీలో ఈ ప్లాస్టిక్ క్లాత్ ఒకటి తీసుకొచ్చాను, ప్లాస్టిక్ టేబుల్ కవర్. సో ఇది, సో మనకి పైన ఎంత లెంత్ కావాలి ఆర్ ఎంత విడ్త్ కావాలో చూసుకొని దానికి తగ్గట్టు చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు ఓపెన్ అప్ చేసుకొని, సో ఇప్పుడు బెలూన్ డ్రాప్ కోసము ఇదేంటంటే ఈ షీట్ డాలర్ ట్రీలో టేబుల్ క్లాత్ తీసుకొచ్చాను. లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి సీలింగ్కి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. పుష్పిన్స్తోని పెడతాము పైన. సో ఈ టేబుల్ క్లాత్ మనకు కావాల్సిన లెంత్లో తీసుకొని ఏదర్ కట్ చేసుకోండి, లేకపోతే ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. అన్నెసెసరీ పార్ట్ని అట్లా ఫోల్డ్ చేసేసుకోండి. చేసుకొని దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలి మళ్ళీ. సో ఇప్పుడు ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని దీన్ని మనం ఈ జాయింట్ దగ్గర ఇక్కడ నుండి అక్కడ వరకు కట్ చేసుకుందాం. 2 పార్ట్స్గా చేసుకోవాలి.
సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా హాఫ్ ఇలా. ఇప్పుడు ఒక కార్నర్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్న స్లిట్స్గా మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ఫోల్డ్ ఇచ్చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. స్ట్రింగ్ పెట్టేంత ఇట్లా చిన్న చిన్న కట్స్. సో ఇప్పుడు ఇలా స్లిట్స్ పెట్టుకున్నాం కదా, దీని నుండి స్ట్రింగ్స్ రన్ త్రూ చేయాలి. ఒక తాడుని అటు ఇటు పుల్ చేయడానికి ఇలా రన్ త్రూ చేయాలన్నమాట. రన్ త్రూ చేసేసి అటు ఇటు పుల్ చేసినప్పుడు ఇది ఓపెన్ అయ్యి బెలూన్స్ కింద పడతాయి. సో అది ఎలా చేయాలో చూద్దాము. సో ఇలా అల్లుకున్నాం కదా క్రిస్ క్రాస్గా. ఇప్పుడు మనకి కార్నర్ పుల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనకి కిందకి హ్యాండీ ఉండే అంత ఎక్స్ట్రా కార్డ్ కట్ చేసుకోవాలి ఇట్ సైడు. యాక్చువల్లీ వన్ సైడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి ఎండ్ వరకు. అప్పుడు ఏంటంటే ఒకళ్ళే ఒక సైడ్ నుండి పుల్ చేస్తే సరిపోతుంది. బట్ నేను టూ సైడ్స్ పెడుతున్నాను హాఫ్ అండ్ హాఫ్, సో దట్ అటు ఇటు ఇద్దరు పుల్ చేస్తుంటే ఈవెన్గా బెలూన్స్ పడతాయని. సో ఇక్కడ ఎక్స్ట్రా కార్డ్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ వే అటు కార్నర్ నుండి కూడా ఇటు అల్లుకుంటూ వస్తాను. హాఫ్ వేలో ఒక టూ ఆర్ త్రీ ఓవర్లాప్ అవ్వాలి, సో దట్ అది కొంచెము ఒకవేళ లూజన్ అయినా కూడా బెలూన్స్ ఇమీడియట్గా పడకుండా ఉండడానికి. సో ఇదిగా ఇలా ఫుల్ అల్లేసుకున్నాను. అండ్ అటు కార్నర్ ఎక్స్ట్రా కార్డ్ అండ్ ఇటు కార్నర్ ఎక్స్ట్రా కార్డ్ వదిలేసాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ అప్ చేసి పుష్ పిన్స్తోని పైన సీలింగ్కి పెట్టేస్తాను. పెట్టేసినప్పుడు ఈ సైడ్స్ నుండి నేను బెలూన్స్ ఫిల్ చేసుకుంటాను. సో ఇది బెలూన్ డ్రాప్ కోసం ఫిక్స్ చేసేసాము. రేపు బర్త్డే ముందు రోజు దాంట్లో సైడ్ నుండి బెలూన్స్ అన్నీ ఫిల్ చేస్తాను. అండ్ అటు కార్నర్ ఇటు కార్నర్ ఎక్స్ట్రా కార్డ్ వదిలేసానని చెప్పా కదా, అది ఇద్దరు పుల్ చేస్తుంటే సెంటర్ నుండి బెలూన్స్ డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో అది బేసిక్గా నా ఐడియా. అండ్ స్లో మోషన్లో తీయాలని ఇట్స్ బీన్ ఒక డ్రీమ్ లాగా ఉంది. ఐ వాంట్ టు రియలీ సీ హౌ ఇట్ లుక్స్. సో ఫింగర్స్ క్రాస్డ్. సో ఇప్పుడు గుడి బ్యాగ్స్లోకి యాక్చువల్గా నేను హాట్ చాక్లెట్ పెడదాం అనుకున్నాను డ్రైవ్ త్రూ వచ్చే వాళ్ళ కోసము. బట్ అది క్వారంటైన్ టైము, కోవిడ్ టైము, మళ్ళీ మన కాంటాక్ట్లోకి వస్తాయి హ్యాండ్స్, వాళ్ళు టచ్ చేయడం ఇష్టమో లేదో అని చెప్పేసి ఏం చేస్తున్నానంటే హాట్ చాక్లెట్ని ఒక స్పెషల్ డిజైన్ లాగా ర్యాప్ చేస్తున్నాను. సో దానికి కావాల్సినవి తీసుకొచ్చాను. ఇలా కోన్స్ దొరుకుతాయి, క్లియర్ కోన్స్. నేను ఇది హాబీ లాబీ స్టోర్లో తెచ్చాను.
అండ్ హాట్ చాక్లెట్ పౌడర్ అండ్ కొన్ని మినీ మార్ష్మిల్లోస్ ఇవి. యూజువల్గా హాట్ చాక్లెట్ మార్ష్మిల్లోస్తో తాగుతారు. అండ్ సమ్ సెమీ స్వీట్ చాక్లెట్ మార్సెల్స్ అన్నమాట. సో ఇది ర్యాప్ చేయడం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ప్రికాషన్ ఏంటి అంటే గ్లౌస్. నాది కూడా ఫిజికల్ కాంటాక్ట్ రావడం నాకు ఇష్టం లేదు. సో ఇవి పర్ఫెక్ట్లీ వాష్డ్ గ్లౌస్ ఇవి. సో ఫస్ట్ యాక్చువల్గా ఫస్ట్ మాస్క్ వేసుకుంటున్నాను. సో నా కాంటాక్ట్ ఎవరికి రాకుండా, ఎవరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకుండా. సో మాస్క్ అండ్ గ్లౌజ్ ఇవి కూడా మంచిగా వాష్ చేసి యూస్ చేస్తున్నాను. సో ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఈ కోన్స్ని నేను. సో ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఈ కోన్స్లో ఇంతవరకు హాట్ చాక్లెట్ నింపేసి పైన కొన్ని మార్ష్మెలోస్ అండ్ కొన్ని చాక్లెట్ చిప్స్తోని డిజైన్ లాగా చేద్దామని పైనకి ఇట్లా టార్ లాగా వేసేస్తాను. సో లుక్కి బాగుంటుంది. అండ్ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి మిల్క్ హాట్ చేసేసుకొని ఈ ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని డైరెక్ట్గా తాగేయచ్చు అన్నమాట. సో ఈజీగా ఉంటుందని ఇలా బౌల్స్లోకి తీసుకున్నాను కవర్లో నుండి తీయడం ఎందుకు అని. సో ప్యాక్ చేసేటప్పుడు ఇలా స్పూన్తోని సర్వ్ చేసుకుంటాను. నేను మీకు క్విక్గా ఇప్పుడే చూపిస్తాను. సో బేసిక్గా ఇది ఐడియా. కోన్లో ఇలా ఇక్కడ వరకు హాట్ చాక్లెట్ వేసి కొంచెం మార్ష్మెలోస్, కొంచెం చాక్లెట్ చిప్స్ అండ్ పైన మళ్ళీ మార్ష్మెలోస్ అండ్ పైన ఒక స్ట్రింగ్తో ఒక బో టై చేయడము. ఫస్ట్ వన్ కాబట్టి కొంచెం ఇలా సైడ్స్కి స్టిక్ అయింది ప్లాస్టిక్ ర్యాప్ కాబట్టి. సో ఐ విల్ ట్రై టు సీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇట్లా పైన అంత అంటుకోకుండా క్లియర్గా ఉండటానికి. యా బట్ ఫస్ట్ది అండ్ విత్ గ్లౌస్ కాబట్టి కొంచెం ఇలా అయ్యింది. సో నేను ఒక 20-30 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 20-30 ఇవి ర్యాప్ చేసిన తర్వాత గుడి బ్యాగ్స్ రిటర్న్ బ్యాగ్స్ ఏమిస్తానో నేను అది కూడా మీకు చూపిస్తాను. అండ్ బేసిక్గా ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే క్వారంటైన్ టైం కదా, నా బేబీ ఎవరైనా కార్ అలా వెళ్తుంటే ఎంత దూరంలో ఉన్నా బాయ్ బాయ్ అని చెప్తుంటాడు. సో ఇట్లా అందరూ కార్లో డ్రైవ్ చేసి వచ్చి వాడికి హాంగ్ చేసి విష్ చేస్తే ఎగ్జైట్ అవుతాడు. అండ్ తన ఫస్ట్ బర్త్డే ఇక్కడ చేయలేకపోయాను అందుకని ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో మిగతావి కూడా ఇలా ప్యాక్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు కనిపించి చూపిస్తాను నెక్స్ట్ ఏంటి అని. స్టే ట్యూన్డ్ అంతవరకు. సో ట్రీలో ఈ గుడి బ్యాగ్స్ తీసుకొచ్చాను. డాలర్కి 2 వచ్చాయి. మంచిగా కలర్ఫుల్గా బ్రైట్గా ఉన్నాయి. ఇందులో ఏమేమి నింపుతానో ఇప్పుడు నెక్స్ట్ వీలో నెక్స్ట్ చూపిస్తాను. సో ఇవి గుడి బ్యాగ్స్, దే ఆర్ గెట్టింగ్ రెడీ. డాలర్ ట్రీలో తెచ్చాను అన్నాను కదా, ఎంత బ్రైట్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, భలే నచ్చాయి నాకు.
సో గుడి బ్యాగ్స్లో 3 ఐటమ్స్ వేస్తున్నాను. ఒకటి హాట్ చాక్లెట్ కోన్స్ వేసాను కదా, అండ్ మఫిన్స్ కూడా వేశాను. అవి రెండు స్వీట్ కాబట్టి, ఒకటి లిక్విడ్ అండ్ ఒకటి స్వీట్ కాబట్టి. 3rd ఐటమ్ కింద రైస్ క్రిస్ప్స్ వేస్తున్నాను, ఇది కూడా శామ్స్ క్లబ్ నుండి తెచ్చుకున్నా. సో ఈ మఫిన్స్ అన్నీ ఇండివిజువల్లీ ప్రీప్యాక్డ్ అన్నమాట. ఇవి కూడా శామ్స్ క్లబ్ నుండే తీసుకొచ్చాను. ఇవి యాక్చువల్గా చాలా మంచి, బెస్ట్ కంపెనీ, చాలా ఫేమస్. అండ్ ఇందులో చాక్లెట్ చిప్ అయితే మై ఫేవరెట్ ఫేవరెట్. సో ఇవి టచ్ చేయం కాబట్టి ఆల్రెడీ ప్రీప్యాకేజ్డ్ తీసుకొచ్చాను. ఇవన్నీ ఇప్పుడు గుడి బ్యాగ్స్లో వేసుకుంటూ వెళ్తాను. సో నా బేబీ ఒక 3 పీపుల్తో బర్త్డే షేర్ చేసుకుంటున్నారు. సో ఈ డ్రైవ్ త్రూ పార్టీలో వాళ్ళ కోసము చిన్న గుడీస్, చిన్న బర్త్డే గిఫ్ట్ అనుకోండి, లైక్ బర్త్డే గ్రీటింగ్ కార్డు అండ్ ముగ్గురు ఇద్దరు క్యూటీ అక్కలు అన్నమాట. సో వన్ ఆఫ్ దెమ్ గెట్స్ దిస్ కలర్ఫుల్ బుక్ అండ్ ఇంకో అక్కకి ఇంకొక గ్రీటింగ్ కార్డ్ with she gets this glittery elegant book and candies istanu, chocolates vestan indulo, and probably a surprise gift. And inkoka na friend vaalla husband unnaru, so thana kosamu just oka greeting card. So idi gifts section, goodies ivi return goodies kadu, just vaalla birthday ki gifts section anamata. యే, ఫైనలీ నా గుడి బ్యాగ్స్ రెడీ అయ్యాయి. I hope you like the ideas. Thanks for watching. For more videos, please like, share and subscribe to my channel.